దేవుని కొరకు బ్రతకము నేర్పించిన ఆయనని మాకు జయశాలి బిడిసుందరరావు గారండి. దేవుని కొరకు ప్రాణం పెట్టాలని నూరి పోసిన వాడు మాకు జయశాలి బిడిసుందరరావు గారంటే అర్థం కాని నీకు అర్థం కాని ఈ చవట సన్నాసులకి అది వ్యక్తి పూజ అనిపిస్తుంది. అక్కడ ఎవరు అనడంట వ్యక్తి పూజ చేస్తారు వాళ్ళని. నీకేం తెలుసు వ్యక్తి పూజ అంటే ఏంటో, వ్యక్తికి గౌరవం ఇవ్వడం అంటే ఏంటో. నువ్వు పెద్ద మురగాడివి మరి. వ్యక్తి పూజ చేస్తున్నారన్నాడంటే ఎవడో వ్యక్తి పూజ. నీకు ఆహారం పెట్టిన తండ్రిని గౌరవించలేని నువ్వు, నీకు వాక్యం వ్యక్తిన నేర్పించిన వ్యక్తికి కృతజ్ఞత చెప్పలేని నువ్వు ఒక మనిషివా. మేము చేస్తున్నది వ్యక్తి పూజ కాదండి, వ్యక్తి పట్ల చూపిస్తున్న గౌరవం. కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి. ఆ వాక్యం మా దగ్గరికి రాకపోయి ఉంటే మేము ఏమై ఉండే వాళ్ళం? అసలు ఏమైపోయే వాళ్ళం? ఎటు వెళ్ళిపోయే వాళ్ళం? మేము ప్రాణం పోతున్న దశలో, ప్రాణం పోతున్న పరిస్థితుల్లో ఎవడన్నా ఒకడు చేయించి కమ్ముకుని బయటికి లాగడనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి అప్పుడు? కృతజ్ఞత చెల్లిస్తాం మనం. మన బ్రతుకు కాలం అంతా అతనికి విధేయులమై ఉంటాం. అదే మేము చూపించేది, అదే ఈ రోజున తండ్రి గారి పట్ల నేను చూపించేది. వ్యక్తి పూజ అనుకుంటున్నారు, వ్యక్తి పూజ పూజించేది యేసుక్రీస్తుని. పూజించవలసిన తండ్రి అయిన దేవుని మాకు తెలుసు, మాకు ఒకటి నేర్పించాల్సిన అవసరం లేదు. ఏది వ్యక్తి పూజ, ఏది మనుషుల పూజ, ఏది దేవుని పూజ తెలియని పిచ్చి వాళ్ళం కాదు. నువ్వెండి నేర్చుకో బయట అవసరమైతే. దేవుని పిల్లలారా, దేవుని కొరకు బ్రతకడం అనే ఒక మహాసంగతిని, మనం పుట్టిన దేవుని కొరకు అనే విషయాన్ని వెలుగెత్తి చాటుతున్న వాడు ఈ రోజుకి వయసు సహకరించకపోయినా, కన్న వాళ్ళు సహకరించకపోయినా, ప్రపంచమంతా ఏకమైన ఒక్కడిగా పోరాడుతున్న మహావ్యక్తి అండి జయశాలి బిడ్డ. అర్థం చేసుకోని వాళ్ళకి అది మూర్ఖత్వం, అర్థం కాని వాళ్ళకి అది వ్యక్తి పూజ, అర్థమైన మాకు అది కృతజ్ఞత. దేవుని పిల్లల, ఆయన అంటే